విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం విశాఖ ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. అక్కడి నుంచి ఘటనా స్థలానికి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా ఏరియల్స్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత అక్కడి నుంచి విజయనగరం చేరుకొని ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు కూడా ఆయన పరామర్శించిన పరిస్థితి ఉంది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకి 2 లక్షల ఎక్స్గ్రేస్ ప్రకటించింది. అదేవిధంగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి కూడా సుమారు 10 లక్షల రూపాయలు కూడా ఎక్స్గ్రేస్ ప్రకటించింది. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి 2 లక్షల రూపాయలు, అదేవిధంగా గాయపడితే 50 వేలు కూడా ఎక్స్గ్రేస్ ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి జగన్ కూడా నిన్న సమాచారం అందిన వెంటనే అధికారులు కూడా వెనువెంటనే ఆదేశించిన పరిస్థితి ఉంది. వెంటనే అధికారులు కూడా ఇటు ఫైర్ రెవెన్యూ పోలీస్ కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సహాయంతో ఆర్పీఎఫ్ సహాయంతో కూడా వాళ్ళకి మెరుగైన సహాయక చర్యలు కూడా చేపట్టారని చెప్పవచ్చు. 24 గంటలు గడవక ముందే కూడా ఆర్పీఎఫ్ సిబ్బంది అంతా కూడా రైల్వే ట్రాక్ను కూడా పునరుద్ధరించిన పరిస్థితి ఉంది. ట్రైల్ రన్ కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది.